సంగారెడ్డి పటాన్చెరు పట్టణంలో అమానవీయ ఘటన జరిగింది. నిన్న గుర్తు తెలియని వ్యక్తులు పటాన్చెరు బస్టాండ్ వద్ద ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలి వెళ్లిపోయారు. మాటలు కూడా సరిగా రాని ఒక పాప బాబును వదిలి వెళ్లిపోయారు. దీంతో పిల్లల ఆచూకీ కోసం ఎదురుచూసిన స్వీపర్ ఎవరూ రాకపోవడంతో హక్కును చేర్చుకుని పిల్లలను తన దగ్గరే ఉంచుకుంది. విషయం తెలిసిన మీడియా వారు పోలీసులకు సమాచారం ఇచ్చి పిల్లల తల్లిదండ్రుల ఆచూకీ కోసం అప్పచెప్పారు. దీంతో పోలీసులు ఐసీడీసీ అధికారులను సంప్రదించి వారికి పిల్లల్ని అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. ఎవరైనా ఈ పిల్లలను గుర్తిస్తే పటాన్చెరు పోలీసులకు సమాధానం ఇవ్వమని తెలిపారు. ఈరోజు ఉదయం అందాజు సమయంలో బస్టాండ్లో ఒక 4.5 ఇయర్స్ బాబు, ఒక 1 ఇయర్ పాప అపాయింట్మెంట్గా ఉన్నారని చెప్పి సమాచారం లాగా మా వీటి నుంచి తెలియడం జరిగింది. వాళ్ళు నిన్న సాయంత్రం నుంచే వాళ్ళ ఎవరో ఆచూకీ తెలియని వ్యక్తులు అక్కడ వదిలేస్తే ఆ బస్టాండ్లో ఉండే రాత్రి కస్టడీలో పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత వాళ్ళు ఎవరు కూడా తల్లిదండ్రులు రాకపోగా వాళ్ళు మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ సమాచారంపై మన పిల్లల్ని మనం తీసుకుని వచ్చి చైల్డ్ లైన్ వాళ్ళకి ఫోన్ చేసి సిడబ్ల్యూసీ ద్వారా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సిడబ్ల్యూసీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ పిల్లల గురించి కూడా ఆచూకీ గురించి ప్రయత్నం చేసి పిల్లల ఆచూకీ తల్లిదండ్రుల గురించి తెలిస్తే వాళ్ళకు ప్రాసెస్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఉదయం